హలో ఫ్రెండ్స్, ఈరోజు మీరు మీ ఖర్చులను ఎలా నియంత్రించాలో నేర్చుకుంటారు. తద్వారా మీ వ్యాపారం దాని ఖర్చులను భరించడానికి తగినంత డబ్బు సంపాదించే స్థాయికి త్వరగా చేరుకోగలదు మరియు చివరికి తెలివిగా వృద్ధి చెందుతుంది, దాని విలువను పెంచుతుంది. సరళత కోసం, మనం 1 యూనిట్ అని పిలిచే మర్మరాలు యొక్క ఒక ప్యాకు 100 రూపాయలు అమ్మకపు ధర ఉందని అనుకుందాం. మీరు మర్మరాలు 1 యూనిట్ను 100 రూపాయలుకి విక్రయించినప్పుడు పదార్థాల ధర 57 రూపాయలు అవుతుంది. అలాగే బాట్లింగ్ మరియు ప్యాకింగ్ కోసం 3 రూపాయలు మరియు మర్మరాలు రవాణా మరియు పంపిణీ కోసం మరో 3 రూపాయలు జోడించండి. అదనంగా 1 రూపాయి మార్కెటింగ్ మరియు ప్రకటనలకు వెళుతుంది. కాబట్టి మీరు విక్రయించే మర్మరాలు సంఖ్యతో మారుతూ ఉండే మీ అస్థిర ఖర్చులు మర్మరాలు యొక్క ప్రతి యూనిట్కు సుమారు 64 రూపాయలు. ఇప్పుడు మీరు ఎన్ని మర్మరాలు విక్రయించినా స్థిరమైన ఖర్చులు ఎలా ఉంటాయో చూద్దాం. మీరు మర్మరాలు 1 యూనిట్ను 100 రూపాయలకి విక్రయించినప్పుడు ఫ్యాక్టరీ స్థలాన్ని అద్దెకు ఇవ్వడానికి 0.5 రూపాయలు మరియు విద్యుత్ మరియు నీరు వంటి వినియోగాల కోసం మరో 1.5 రూపాయలు మరియు మీ కార్మికులకు చెల్లించడానికి 4 రూపాయలు వరకు మీరు బాహ్య కార్మికులను నియమించుకుంటే కేటాయించండి. మీరు రుణం తీసుకుంటే మీరు చెల్లించాల్సిన వడ్డీకి అదనంగా 1 రూపాయలు చేర్చండి. ఇదంతా మర్మరాలు యొక్క ప్రతి యూనిట్కు స్థిర ఖర్చులలో సుమారు 7 రూపాయలు వరకు జత చేస్తుంది. మీరు స్థిర మరియు చరరాశుల ఖర్చులు రెండింటినీ కలిపినప్పుడు 100 రూపాయలకు విక్రయించబడే మర్మరాలు యొక్క ప్రతి యూనిట్లు తయారు చేయడానికి మీకు 71 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మీరు మర్మరాలు యొక్క ప్రతి యూనిట్కు 29 రూపాయలు లాభం పొందుతారు. అయితే మీరు పన్నులలో 9 రూపాయలు చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి పన్నుల తరువాత మీ లాభం ప్రతి మర్మరులకు సుమారు 20 రూపాయలు ఉంటుంది. మీ నికర లాభాల మార్జిన్ 20% అని చెప్పడానికి ఇది ఒక సరళమైన మార్గం. ఇప్పుడు ప్రణాళిక భాగం కోసం మీకు 2 ఎంపికలు ఉన్నాయి. మీ లాభంలో కొంత భాగాన్ని తిరిగి వ్యాపారంలోకి తిరిగి పెట్టుబడి పెట్టండి, లేదా ఆ డబ్బును మీ కోసం ఉపయోగించుకోండి. మీ లాభంలో సగం, అంటే స్టాక్ వంటి వాటి కోసం 10 రూపాయలు తిరిగి వ్యాపారంలోకి పెట్టడం తెలివైన పని. అప్పుడు మీరు మిగిలిన 10 రూపాయలను మీ కోసం లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. త్వరగా లాభం పొందడానికి మీ స్థిర ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించండి. ఒక స్థలాన్ని అద్దెకు తీసుకునే బదులు మర్మరాలు తయారు చేయడానికి మీ స్వంత షెడ్ను ఉపయోగించండి. ప్రారంభంలో కార్మికుల ఖర్చులను ఆదా చేయడానికి కుటుంబ సభ్యులు మీకు సహాయం చేయండి. రుణాలు తీసుకునే బదులు మీ సొంత డబ్బును ఉపయోగించుకోండి, లేదా స్నేహితులు, కుటుంబం మరియు వ్యాపార భాగస్వాముల నుండి సహాయం పొందండి. ఈ విధంగా మీరు క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. స్థిర చెల్లింపుకు బదులుగా లాభాలలో వాటాను వారికి అందించండి. మీరు ఈ ఖర్చులను తక్కువగా ఉంచుకుంటే మీరు 2వ నెల నాటికి లాభం పొందడం ప్రారంభించవచ్చు. మీ వినియోగదారులు మీ ఉత్పత్తులను ఇష్టపడినప్పుడు మరియు మీ వ్యాపారం పెరిగినప్పుడు దానిని నడపడానికి మీకు ఎక్కువ డబ్బు అవసరం. మీరు ఎక్కువ మెటీరియల్లను కొనుగోలు చేయాలి, ఎక్కువ ఉత్పత్తులను తయారు చేయాలి మరియు పూర్తయిన వస్తువులకు తగినంత డబ్బు మరియు దుకాణాలకు క్రెడిట్ కలిగి ఉండాలి. ఇక్కడే తగినంత పని మూలధనం ఉండటం ముఖ్యం. ఇది మీ వ్యాపారం ఎదగడానికి సహాయపడుతుంది. మీరు ఈ డబ్బును బ్యాంకులు లేదా స్థానిక సమూహాల నుండి పొందవచ్చు, కానీ మీ స్వంత ఆదాయాన్ని ఉపయోగించడం చౌకైన మార్గం. మీ లాభాలలో సగం వ్యాపారంలో ఉంచడం మరియు తిరిగి పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు 2 పనులు చేస్తారు. మీకు పని చేయడానికి ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది మరియు మీరు మీ వ్యాపారం యొక్క విలువను పెంచుతారు. మీరు తిరిగి పెట్టుబడి పెట్టినప్పుడు మీరు పెద్ద ఆర్డర్లను నిర్వహించవచ్చు మరియు ఎక్కువ స్టాక్ను ఉంచుకోవచ్చు. ఇది మరింత వ్యాపారానికి దారితీస్తుంది. ఫలితంగా మీ వ్యాపారం యొక్క విలువ పెరుగుతుంది. ముందుకు చూద్దాం. మీరు దుకాణాల సంఖ్యను పెంచడం కొనసాగిస్తే మొదటి సంవత్సరం చివరిలో మీ వ్యాపారం విలువ 75 లక్షల రూపాయల నుండి 1 కోటి రూపాయల వరకు ఉండవచ్చు. మీరు 2వ మరియు 3వ సంవత్సరంలో డబుల్ షిఫ్ట్ పనిచేస్తే మీ వ్యాపారం విలువ 1.70 కోట్ల రూపాయల నుండి 2 కోట్ల రూపాయల వరకు మారవచ్చు. మీరు మీ వ్యాపారంలోకి ఎంత ఎక్కువ డబ్బును తిరిగి పెడితే అంత ఎక్కువ క్రెడిట్ పొందవచ్చు, అంత ఎక్కువ అమ్మవచ్చు మరియు మీ వ్యాపార విలువ అంత ఎక్కువగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, వ్యాపార్ కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.